హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అమెజాన్ పే ద్వారా మన ఇంట్లోకి కావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సిమ్ లాక్ క్లించే పైన ఆల్ వస్తుంది ఆల్ మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేదు చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం నేను ఆల్రెడీ పేటిఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలి అనేది అయితే వీడియో చేశాను ఆ వీడియోకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అందులో కొన్ని గ్యాస్ సిలిండర్ కంపెనీస్ అక్కడ వచ్చేసి షో చేయట్లేదు అని చెప్పేసి కానీ షో చేస్తున్నాయి వారు యాప్ అప్డేట్ చేసుకున్నారో లేదో మనకి తెలియదు కానీ నేను ఆల్టర్నేట్గా ఇంకొక ఆప్షన్ ద్వారా కూడా మనం గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు అది అమెజాన్ పే ద్వారా ఇదైతే నేను ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే అమెజాన్ అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేయాలి అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి అమెజాన్ పే దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందనమాట ఇక్కడ మీకు అన్ని రకాల ఆప్షన్లు అయితే కనిపిస్తాయి ఇక్కడ నుంచి మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు బిల్ పేమెంట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఇక్కడ నుంచి స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మనం అమౌంట్ కూడా పే చేయొచ్చు ఎక్కడైనా కూడా అన్ని ఆప్షన్లు అయితే కనిపిస్తాయి ఇక్కడ సింపుల్గా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ పే బిల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి పే బిల్ మీద మీరు క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ సిలిండర్ క్రెడిట్ కార్డ్ బిల్ మొబైల్ పోస్ట్ పేయిడ్ బ్రాడ్బ్యాండ్ పైప్ గ్యాస్ కేబుల్ అన్ని రకాల ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ గ్యాస్ హెచ్బి గ్యాస్ ఇండియన్ గ్యాస్ త్రీ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మీరు హెచ్పి గ్యాస్ అయితే హెచ్పీ గ్యాస్ మీద క్లిక్ చేయండి ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ మీద క్లిక్ చేయండి భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అది భారత్ గ్యాస్ కాబట్టి నేను భారత్ గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నా ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అబ్లిక్ ఎల్పిజి ఐడి అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది ఈ యొక్క ఆప్షన్లో మీరు మీ యొక్క ఎల్పిజి ఐడి అయినా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు లేదంటే మీ యొక్క గ్యాస్కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయినదో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఫెచ్ బిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క కస్టమర్ నేమ్ వస్తుంది డీలర్ నేమ్ వస్తుంది పేబుల్ అమౌంట్ వచ్చింది ఇక్కడ అమౌంట్ అనేది నైన్ ఫార్టీ టూ రూపీస్ అనేది మనం పే చేయాలన్నమాట ఇక్కడ మనం అమౌంట్ పే చేసిన తర్వాత టూ టూ త్రీ వర్కింగ్ డేస్ లోపల మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలో ఏ అడ్రస్ అయితే మీరు ఇచ్చారో ఆ యొక్క అడ్రస్కు హోమ్ డెలివరీ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మీరు అనేది అమౌంట్ అనేది పే చేయాలి ఇప్పుడు మీరు సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ అమెజాన్లో ఏదైనా అకౌంట్ అయినా లింక్ అయింటే ఇలా మీకు రావడం జరుగుతుంది ఒకవేళ లింకు ఏ అకౌంట్ లింకు కాలేదనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే షో మోర్ వే టు పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది చూడండి యూపీఐ యాప్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు అనమాట యూపీఐ ద్వారా అంటే మీకు ఫోన్పే యూపీఐ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి వస్తుంది ఎంటర్ యూపీఐ ఐడి అంటే మీ యొక్క ఫోన్పే యూపీఐడి కానీ పేటీఎం యూపీఐ ఐడి కానీ లేదంటే ఇంక గూగుల్ పే యూపీఐ ఐడి కానీ పెట్టచ్చు అనమాట యూపీఐ ఐడి అంటే ఏంది అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు యూపీఐ ఐడి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను మన యొక్క ఛానల్లో ఆ వీడియో ఉంది ఆ వీడియో కూడా చూడవచ్చు అనమాట ఇక్కడ సింపుల్గా మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నా లేకుండా డెబిట్ కార్డు అయితే మీ దగ్గర ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మీ యొక్క డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు సింపుల్గా ఇక్కడ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇలా మీరు క్లిక్ చేసినట్లయితే ఇందులో మీ యొక్క కార్డు నెంబర్ అనేది ఇవ్వాలి ఎక్స్పైరీ డేట్ ఇచ్చి తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ ఇయర్ అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎంటర్ కార్డ్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కు అంటే మీ యొక్క అకౌంట్కి లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీకి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ అయిపోతుంది సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇలా నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ కూడా క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు ఇలా మీరు ప్రతిసారి మీరు గ్యాస్ సిలిండర్ కానీ లేదంటే ఇలా రీచార్జ్ కానీ ఇంకా ఏవైనా కూడా అమెజాన్ పే ద్వారా మీరు ప్రతి ట్రాన్సాక్షన్కు కంపల్సరిగా టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మీరు సేమ్ ఇక్కడ నుంచే మీరు అది కూడా పే చేసుకోవచ్చు క్రెడిట్ కార్డు బిల్ పే చేయొచ్చు ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది నాకు క్యాష్ బ్యాక్ ఎంతెంత వచ్చిందో ఇప్పుడు చూపిస్తే చూడండి ఇక్కడ సింపుల్గా ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఈ యొక్క క్యాష్ బ్యాక్ మీద చూసినట్లయితే చూడండి టెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఫోర్ థౌజండ్ తర్వాత టూ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా క్యాష్ బ్యాక్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట ఎంతో కొంత మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఇలా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది కంపల్సరీగా మీరు కూడా ఈ యొక్క అమెజాన్ పే ద్వారా గ్యాస్ కింద బుక్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రాపర్గా మీకు ఇందులో మీకు మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్కు ప్రాపర్గా బిల్లు కూడా ఇన్వాయిస్ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు గ్యాస్ సిలిండర్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అమెజాన్ పే ద్వారా అనేది అయితే క్లియర్గా అనుకుంటా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్